మనం రోజు ఆహారాన్ని తీసుకుంటాం, అయితే మనం భుజించే ఆహారంలో మన శరీరానికి కావలసిన పోషకాల గురించి ఎంతమంది ఆలోచిస్తారు? మన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఎంతమంది కేర్ తీసుకుంటారు? ఇదే విషయానికి వస్తే మన ఆహారపు అలవాట్లలో అలాగే భోజనంలో నెయ్యి ప్రాధాన్యత గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది, అయితే ఇది మరింతగా ఆరోగ్యంగా మార్చాలంటే ఇందులో మరికొన్ని పదార్థాలని యాడ్ చేసుకుని తీసుకుంటే హెల్త్ చాలా బాగుంటుంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెయ్యిని మనం చాలా రకాలుగా వాడతాం, వీటి కారణంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. ఈ రోజుల్లో చాలామంది నూనె బదులు నెయ్యిని వాడుతున్నారు. ఆయుర్వేదంలో నెయ్యి అనేది చాలా ముఖ్యమైన ఆహార పదార్థం. నెయ్యి మన ఆరోగ్యానికి, శ్రేయస్సుకి చాలా మంచిది. దీన్ని మన ఆరోగ్యంతో పాటు అందానికి కూడా చాలా మంచిది. అయితే నెయ్యిలో కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే అది ఆరోగ్యాన్ని అందిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. నెయ్యిలో పసుపుని కలిపి తీసుకుంటే శరీరంలో మంట వంటి సమస్య తగ్గి సీజనల్గా వచ్చే సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు, ఇలా నెయ్యి పసుపుని కలిపి తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు. గుండెకు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కిడ్నీ సమస్యలు దూరమవుతాయి, బాడీ పెయిన్స్ని దూరం చేస్తాయి. ఇందుకోసం ఓ కప్పు నెయ్యిలో ఓ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి కలిపి రోజూ తీసుకోవాలి. మెంతులు కూడా రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తాయి. నెయ్యి జీర్ణ ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. నెయ్యిని మెంతుల పొడితో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా తీసుకుంటే జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా హెల్త్ బెనిఫిట్స్ బాడీకి అందుతాయి. తులసిలో కూడా ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో తులసిని ఎక్కువగా వాడతారు. ఇది అడాప్టోజెనిక్, రోగ నిరోధక సహాయక లక్షణాలను కలిగి ఉంటుంది. తులసి ఆకులను ఆరబెట్టి పొడి చేసి లేదా తాజా ఆకులను ఎలానైనా సరే వీటిని నెయ్యిలో కలిపి తీసుకుంటే నోటి సమస్యలు, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మనం నెయ్యిని తయారు చేసేటప్పుడు వెన్నని వేడి చేస్తుంటాం. అలాంటప్పుడు కొన్ని తులసి ఆకులు వెన్నెను వేసి వేడి చేస్తే అది మరిగి నెయ్యిలా తయారవుతుంది. దీన్ని వడపోసుకొని రోజుకి కొంత తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు దూరమవుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. యాలకులని కూడా మనం ఎక్కువగా స్వీట్స్, మసాలా, టీలలో కలిపి తీసుకుంటాం. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది. నెయ్యిలో యాలకులు కలిపి తింటే జీర్ణక్రియ రెట్టింపు అవుతుంది, వాటి గుణాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి రెగ్యులర్గా నెయ్యిలో యాలకులు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సో చూసారు కదా, మన ఆహారంలో వివిధ రకాలుగా నెయ్యిని తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో. ఇలాంటి మరెన్నో మంచి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం.